డీటెయల్ చూస్తే జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బూర్జా మండలం మదనపురం గ్రామంలో జనసేన కార్యకర్త గల్లంకి శ్రీనివాసరావు జనసేన బ్యానర్ ఏర్పాటు చేశారని అతనిపై బీర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆయన ఇంటిపై 10 మంది దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాసరావు అతడి అక్క రవణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిద్దర్ని శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక బూర్జా మండలం మదనపురంలో జనసేన కార్యకర్త గల్లంకి శ్రీనివాసరావు జనసేన బ్యానర్ ఏర్పాటు చేశాడని అతడిపై బీర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్ చెప్పండి, జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో చోటు చేసుకుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో రోజు రోజుకి ఆంధ్రవలస నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు ముక్కుమిరిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే నిన్నను మద్యం మత్తులో బ్యానర్ కట్టాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా కొంతమంది శ్రీనివాసపై దాడికి ఇంటికి వెళ్లి దాడి చేయడం జరిగింది. అడ్డుపడిన తల్లి సావిత్రిపై కూడా దాడి చేశారు. వాళ్ళ చేతిలో బీర్ బాటిల్ ఉండడంతో బీర్ బాటిల్ తో శ్రీనివాసపై తలపై కొట్టారు. తలపై కొట్టడంతో రక్తం జరగడంతో తల్లి అడ్డుకోవడంతో తల్లిపై కూడా దాడి చేశారు. వారిద్దరిని కూడా పాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స కోసం పెట్టినట్లే అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే శ్రీకాకుళం తరలించారు. ఇలాగంటుంటే